వెల్కమ్ టు ద కోర్స్. లాస్ ఎవర్జన్ అంటే ఏంది? ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే, ఏదైనా వాళ్ళకి లాస్ అయిపోతుంది అని చాలా బాధపడతారు. అంటే ఆ బాధని మనం యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా అంటే, ఈ ఐటెం ఉంది, ఈ ఐటెం ఇప్పుడు మీరు కొనుక్కుంటే మీకు లాస్ అయిపోతుంది. లాస్ అయిపోతుంది అంటే వాళ్ళు భయపడతారు కస్టమర్స్. అయితే ఆ భయాన్ని మనం కరెక్ట్గా సరిగ్గా యూజ్ చేసినట్టయితే ఎక్కువ సేల్ జరుగుతాయి. ఎందుకంటే లాస్ అవుతుంది మరియు బెనిఫిట్ అయితే ఆ ప్రోడక్ట్తోనే అవుతుంది, కానీ ఇప్పుడు దొరకకుండా ఫ్యూచర్లో దొరుకుతుంది, కానీ అది లాంగ్ టర్మ్లో మనకి వెయిట్ చేయాలి, దాని ప్రోడక్ట్ గురించి వెయిట్ చేయాలి, అన్నీ చేయాలి, కాబట్టి ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు రేట్ వేసేటప్పుడు, మీరు డిస్కౌంట్స్ పెట్టేటప్పుడు, మీరు ప్రోడక్ట్ని ఇచ్చేటప్పుడు, డిస్ప్లే చేసేటప్పుడు దీని గురించి కొద్దిగా మాట్లాడండి. మీ ప్రోడక్ట్స్లో కావచ్చు, మీరు మాట్లాడే విధానంలో కావచ్చు, మీరు ఇప్పుడు కొనాలి లేకుంటే మీకు ప్రాబ్లం అయిపోతుంది, మరి తర్వాత ప్రాబ్లంలో ఉంటారు, ఎందుకంటే చాలా రోజులు ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఈ ఐటెం ఇంకా రాదు, ఇంకా మీకు దొరకదు, ఇంకా వేరే షాప్స్లో లేదు, అలా ఏదో ఒకటి మీరు ఇది దొరకదు, ఇది రాదు, ఇప్పుడు లాస్ అయిపోతారు, ఇంత డిస్కౌంట్ పరంగా ఇంత లాస్ అవుతారు అని క్లారిటీ ఇచ్చినట్టయితే మీ సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే లాస్ కావద్దని చూస్తూ ఉంటారు, బెనిఫిట్ కావాలని మీ దగ్గర వస్తుంటారు. కాబట్టి ఈ లాస్ గురించి మీరు కొద్దిగా చెప్పినట్టయితే వాళ్ళు కొనే అవకాశం ఫాస్టెస్ట్గా ఉంటాయి. అంటే రేట్స్ పరంగా, డిస్కౌంట్ పరంగా, మీ ప్రోడక్ట్ పరంగా కానీ అన్నీ కొద్దిగా లాస్ జరుగుతుంది. మీరు ఇప్పుడు తీసుకోకుంటే మీకు లాస్ జరుగుతుంది అంటూ చెప్పడం చేయండి. దాంతో మీ సేల్స్ అనేవి పెరుగుతాయి. ఈ ఐటెం చాలా ఇంపార్టెంట్ ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చాలామంది చేస్తున్నారు బిజినెస్లో. మీరు కూడా ఇంతవరకు చేస్తున్నారైతే ఓకే, గుడ్. లేదంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే టిప్ గురించి మాట్లాడతానండి.